హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టమాటాలని ఎండలో పెట్టకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకున్నాను. ఈ పచ్చడిని బయట ఉంచితే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఈ టమాటాలను మళ్ళీ ఇంకొకసారి పొడి క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత టమాటాలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటాలను ఒక డబ్బాలో వేసుకుని దాంట్లో 1/2 డబ్బా రాళ్ల ఉప్పు వేసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు రాళ్ల ఉప్పు అయితేనే బాగుంటుందండి. తర్వాత అందులోనే 1 80 గ్రాముల చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 2 రోజులు ఊరబెట్టుకోవాలండి. ఈ పచ్చడి తయారు చేసేటప్పుడు అసలు తడి తగలకూడదండి. తడి తగిలితే మళ్ళీ పచ్చడి మొత్తం పాడైపోతుంది. అందుకని అన్నీ శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని ఉంచుకోవాలండి. ఈ 2 రోజులు ఊరబెట్టిన తర్వాత టమాటా ముక్కలు ఇలా ఉంటాయండి. వీటిని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ టమాటా ముక్కల్ని చింతపండు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిగిలిన టమాటాలను మొత్తం మిక్సీలో వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బేసిన్లోకి తీసుకొని ఆ పేస్ట్ మొత్తం అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 డబ్బా కారం కూడా వేసుకోవాలండి. కారం వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. 1/2 కేజీ టమాటాలకు నేను మళ్ళీ ఒకసారి కరెక్ట్ కొలత చెప్తానండి. 1/2 డబ్బా సాల్ట్, 1/2 డబ్బా కారం, 80 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. ఇదంతా కలిపిన తర్వాత టమాటా పచ్చడికి తాలింపు పెట్టుకోవాలండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. పచ్చళ్ళకి తాలింపులో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఈ తాలింపు వేసుకున్న తర్వాత పచ్చడిని ఒకసారి మొత్తం కలుపుకుంటే టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఈ టమాటా పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో లేదా జాడీలో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలండి. పచ్చడిని డబ్బాలో పెట్టుకున్న తర్వాత ఇలా బేసిన్లో కొంచెం ఉంటుంది కదండి, ఆ పచ్చడిలో అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.